భారతదేశం బయట నుండి తక్కువ రేట్లకు చికెన్ కొని వాటితో కేఎఫ్సీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేఎఫ్సీ సంస్థ ప్రతినిధులు ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ కేఎఫ్సీలో మాంసపు పదార్థాలను భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలైన వెన్కప్, సుగ్న, గోద్రేజ్ లాంటి ఉన్నత సంస్థల నుండి చికెన్ను కొనుగోలు చేస్తామని వారు తెలియజేశారు. ప్రతి ఉత్పత్తిపై ఆడిట్ కండక్షన్ చేయిస్తున్నామని తెలిపారు. అవాస్తవాలను నమ్మొద్దని, మీరు స్వయంగా వచ్చి కేఎఫ్సీ ఉత్పత్తులను పరిశీలించవచ్చని వారు తెలియజేశారు. భారతదేశం బయట నుంచి తక్కువ క్వాలిటీ చికెన్ని కేఎఫ్సీ కొనుగోలు చేస్తుందని వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. మేము 100కి 100% చికెన్ని ఇండియాలో ప్రసిద్ధి చెందిన సంస్థలైన వెంకీస్, సుగుణ అండ్ గోద్రేజ్ లాంటి సంస్థల నుంచి కొనుగోలు చేస్తాం. మేము రెగ్యులర్గా ఈ సప్లయర్స్ని డైరెక్ట్గా కానీ లేదా ఇతర క్వాలిటీ సంస్థల ఆధారంతో కానీ అన్ని స్టాండర్డ్స్ నిర్ధారించేందుకు ఆడిట్ కండక్ట్ చేపిస్తాం. ఈ సప్లయర్స్ల సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్గా జరిపిస్తాం. కేఎఫ్సీ చికెన్లో ఈకొలాయ్ అండ్ సాల్మొనెల్లా బ్యాక్టీరియాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ కొంతమంది కేఎఫ్సీ బ్రాండ్ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ న్యూస్ మేము మీడియా ద్వారానే తెలుసుకున్నాము. ఈ ఆరోపణల్లో అస్థిరమైన రిపోర్టింగ్ జరిగింది. ఆ వార్తల్లో పేర్కొన్న పౌల్ట్రీ సప్లయర్ అసలు పౌల్ట్రీ బిజినెస్లోనే లేరు. అండ్ ఆ న్యూస్లో ఈ ఎన్జిఓ 5 కేఎఫ్సీ రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామని తెలిపారు. కానీ వాస్తవంగా ఈ 5 లొకేషన్స్ చెప్పిన వాటిల్లో 3 లొకేషన్స్లో అసలు కేఎఫ్సీ లేనే లేదు. అసలు ఆ శాంపిల్ కేఎఫ్సీ నుంచి పికప్ చేశారా, ఎలాంటి కండిషన్లో స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేశారు అనే విషయంలో మేము ఖచ్చితంగా ష్యూర్గా లేము. మేము ప్రతి ప్రొడక్ట్ ఫ్రెష్గా కుక్ చేసి అమ్ముతాము. ఇవి పెరిషబుల్ ఐటమ్స్ కాబట్టి ఇవి ఇమీడియట్గా కన్స్యూమ్ చేయవలసినవి. మా ప్రొడక్ట్స్లో ఎలాంటి మైక్రోబియల్ డెవలప్మెంట్ జరిగే అవకాశం లేదు, ఎందుకంటే మా ప్రొడక్ట్స్ అన్నీ 170 డిగ్రీస్ సెల్సియస్ కంటే పైగానే అవన్నీ కుక్ చేయడం జరుగుతుంది. మా విలువైన కస్టమర్లకు తెలిపేది ఏమనగా, మా కేఎఫ్సీ రెస్టారెంట్కి వచ్చి కిచెన్ టూర్ల ద్వారా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పద్ధతిలో ప్రిపేర్ అయ్యే కేఎఫ్సీ చికెన్ ప్రొడక్ట్స్ని మీరే స్వయంగా చూడవలసిందిగా కోరుతున్నాము.